రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై దాడులు, ఇప్పటి వరకు వాటిపై నివారణకు తీసుకున్న చర్యలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో పలువురు మహిళా కమిషన్ సభ్యులు పాల్గొనున్నారు. ప్రధానంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళా కమిషన్ సభ్యులతో కలిసి వారికి సత్వరమే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఈ ఏడాది సుమోటోగా 72 కేసులు, ఎన్ఆర్ఐ కేసులు 63, ఇలా అనేక కేసులు నమోదు చేశారన్నారు. విశాఖలో ఏ శాఖలో పనిచేసే ఉద్యోగిపై ఆరోపణలు వచ్చాయో వాటిపై ఆ శాఖ అధికారులు వెంటనే యాక్షన్ తీసుకునేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఘటనలు ఉన్నాయన్నారు. ఫేస్బుక్లు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ విషయం మీద ఇప్పటికే కమిషన్ దృష్టి సారించి ప్రత్యేకంగా ఉమెన్స్ కమిషన్ ఎన్నో వెబినార్లు, సెమినార్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బాలికల వివాహ వయసు కూడా 18 ఇయర్స్ నిండాలని ఇప్పటివరకు చట్టం చెప్తున్నా కూడా దాంతో పని లేకుండా గత ప్రభుత్వాలు ఏమాత్రం కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల బాల్య వివాహాలు అన్నీ కూడా చాలా ప్రబలంగా ఉన్నాయండి. అంటే ప్రధానంగా ఇవి ఎస్టీ ప్రాంతాల్లోనూ, చదువు తక్కువగా ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా చాలా ఎక్కువగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. జరిగే నేరాల్లో ఎక్కువ పెరగడానికి స్మార్ట్ ఫోన్స్ వంటివి కూడా కారణమవుతున్నాయి. అంటే మహిళల మీద సోషల్ మీడియాకి ప్లాట్ఫామ్లు అయినటువంటి ఫేస్బుక్లు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ విషయం మీద ఇప్పటికే కమిషన్ దృష్టి సారించి ప్రత్యేకంగా ఉమెన్స్ కమిషన్ ఎన్నో వెబినార్లు, సెమినార్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బాలికల వివాహ వయసు కూడా 18 ఇయర్స్ ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాలలో వర్కింగ్ ఉమెన్, అదేవిధంగా స్టూడెంట్స్, అదేవిధంగా చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అత్యాచారాలు మేజర్గా వీటి మీద మహిళా కమిషన్ ఫోకస్ పెట్టింది అనేటటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజానికి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిమితులు రీచా ఈ విషయాల మీద ఇప్పటిదాకా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపుగా చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని కూడా, ప్రతి సంఘటనని బాధిత కుటుంబాలతో మాట్లాడడం, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం, కేసు ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఒకవేళ నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఎందుకు ఇంకా చెయ్యలేకపోయారు, ఏ కేసు ఏ మీ మీడియా ద్వారా మీ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని, అదేవిధంగా మహిళా కమిషన్ సోర్స్ ద్వారా వచ్చినటువంటి ప్రతి కేసుని కూడా ఇప్పటిదాకా దాన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాలలో వర్కింగ్ ఉమెన్, అదేవిధంగా స్టూడెంట్స్, అదేవిధంగా చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అత్యాచారాలు మేజర్గా వీటి మీద మహిళా కమిషన్ ఫోకస్ పెట్టింది అనేటటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజానికి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నప్పటికీ కూడా ఉన్న పరి